ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి. అంటే ఆయన ఈ మధ్యన తన వ్యక్తిగత ప్రచారంలో ఎక్కువగా మునిగిపోయారు, తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు అనేది. అంటే స్థానికంగా నాకు బలం ఉంది, నా ఓట్లు నాకు ఉన్నాయి అంటున్నారు తప్ప మా వైసీపీకి బలం ఉంది, మా వైసీపీకి ఉండే ఓట్లు మా వైసీపీకి ఉన్నాయనే మాట మాట్లాడట్లేదంట. ఈ అంశాన్ని మరి ఎవరో భూతద్దంలో పెట్టి చూశారో ఏమో, ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్గా మారుస్తున్నారు. దీని వెనక అసలు కారణం ఏంటి అంటే, అధిష్టానం కూడా ఆల్రెడీ ఈ పశ్చిమ నియోజకవర్గం, అంటే ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గానికి వేరే వాళ్ళని ఇన్ఛార్జ్గా తీసుకురాబోతున్నారు. ఈ నియోజకవర్గాన్ని వేరే వాళ్ళకి కేటాయించడానికి వైసీపీ అధిష్టానం ఆల్రెడీ డిసైడ్ అయ్యింది అన్న తర్వాత ఈ లోపాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా మరి ఆ డెసిషన్ ప్రభుత్వం తీసుకుందా లేదా, అంటే వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదనేది క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతోంది. ఏదో నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. అయితే ఈ అసలు ప్రచారానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం ఇక్కడ మరొక కీలక నేత కుమారుడికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే పశ్చిమలో వైసీపీకి తిరగలేదని చెప్పాల్సిన వెల్లంపల్లి శ్రీనివాస్ తనకు తిరుగులేదని ప్రచారం చేసుకుంటున్నారంట. వెస్ట్ నియోజకవర్గంలోకి వెల్లంపల్లికి తిరుగులేదు అని చెప్పి ఒక సోషల్ మీడియా కూడా ప్రచారం చేస్తుందంట. ఇక్కడ ఎందుకంటే వైశ్య సామాజిక వర్గానికి 35% ఓటు బ్యాంక్ ఉంది, వారంతా ఖచ్చితంగా వెల్లంపల్లికి అనుకూలంగానే ప్రచారం చేస్తున్నారు అని కూడా ఆ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం. మిగిలిన వారిలో 10% మంది ముస్లింలు ఉన్నారంట, వారిలో 90% మంది వెల్లంపల్లికి అనుకూలమేనంట. అలాగే ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా వెల్లంపల్లి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇక కీలకమైన విజయవాడ నగర మేయర్ పదవి కూడా మొన్న పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాయని భాగ్యలక్ష్మికి కేటాయించారు. అంటే ఈ కేటాయింపు వెనక చాలా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే వచ్చే మంత్రివర్గ ప్రక్షాళనలో వెల్లంపల్లిని తప్పించినా సరే ఆయన ఎటువంటి అలకబోనకుండా, ఎటువంటి కినుకు వహించకుండా ఆయన సూచించిన వ్యక్తికే మేయర్ పదవి ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే టాక్ కూడా ఉంది. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన ఉండడా క్యాబినెట్లో అనేది ఒక ప్రశ్న. ఇదే సమయంలో పశ్చిమ నియోజకవర్గంలో కూడా కొత్త వ్యక్తి రాబోతున్నారు, ఒక అది కూడా ఒక మంత్రి కుమారుడు రాబోతున్నారు అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగని మాట వాస్తవమే. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు వస్తే అభివృద్ధి జరుగుద్ది, ఈ విషయంలో వెల్లంపల్లి తప్పు లేదనే ప్రచారం కూడా చాలా కీలకంగా కనిపిస్తుందంట ఒక సోషల్ మీడియా. అంటే ఆయనకి చెందిన ఒక సోషల్ మీడియా ఈ తరహా ప్రచారం చేస్తుందట. దీన్ని బట్టి చూస్తే వెల్లంపల్లి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారా లేక నిజంగానే ఆయన్ని మార్చాలని అధిష్టానం భావిస్తుందా ఏంటనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం మరి వెల్లంపల్లి ఇదంతా చేస్తున్నారా లేదా అనేది ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి అది అవునో కాదో భవిష్యత్తు పరిస్థితులు నిర్ణయించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.